బ్యాక్ ఉద్దండులైన నాయకులు ఉన్న ఖిల్లా ఖమ్మం జిల్లా అలాంటి జిల్లా నుంచి రాజకీయాల్లో ఏకలవ్యుడిగా ఎదిగిన నాయకుడు మల్లు భట్టి విక్రమార్క అన్నలిద్దరు అప్పటికి ఎంపీలుగా పనిచేసిన సొంత జిల్లాలో తనదైన ముద్ర వేసుకున్న లీడర్ భట్టి ప్రస్తుతం కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడిగా ఉన్నప్పటికీ ఈ స్థాయికి రావడానికి ఎంతో శ్రమించారు మరెంతో కష్టపడ్డారు ఇప్పుడు పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ద్వారా ప్రజా నాయకుడిగా జనం గుండెల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారు కాంగ్రెస్ లో నాయకులు ఎక్కువ వారి మధ్య ఈగోలు ఎక్కువే వేదికలపై కలిసి నవ్వులు పోయిస్తారు కానీ మనసులు చేతలు కలవు భట్టి విక్రమార్క మాత్రం ఈ జాబితాలోకి రారు ఒకటా రెండా ఏకంగా 50 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి విశ్వసనీయంగా ఉన్న కుటుంబం నుంచి రావడం అధిష్టానం చెప్పిన మాటను గీసిన గీతను మీరకపోవడం పార్టీ అప్పగించిన పనులను దిగ్విజయంగా పూర్తి చేయడం భట్టికి ఉన్న మరొక ప్లస్ పాయింట్ అందుకే కాంగ్రెస్ లో అందరివాడిగా మారిపోయారు ఇప్పుడు పీపుల్స్ మార్చ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పిప్పిరి గ్రామం నుంచి ఏడాది మార్చి 16న పాదయాత్ర మొదలు పెట్టారు ఖమ్మంలో భారీ బహిరంగ సభ ద్వారా పాదయాత్రకు ముగింపు పలకాలని అనుకోవడం ఆ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రానుండడం మరొక ప్రత్యేకత రైట్ భట్టి విక్రమార్క పాదయాత్ర మనం లైవ్ చూస్తూ ఉన్నాం ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ గా ఆయన 2 కిలోమీటర్ల మేర శ్రీశ్రీ సర్కిల్ నుంచి పాదయాత్ర ప్రారంభమైంది ఖమ్మం జనగర్జన సభ వరకు ఆయన పదియత్తున కాంగ్రెస్ శ్రేణులతో కలిసి వస్తూ ఉన్నారు ఈ పాదయాత్రలో ఒక పక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం అందర్నీ కలుపుకుంటూ ఆయన ఆ పాదయాత్రను అలా ఖమ్మం సభ వరకు రానున్నారు మరొక పక్క గనవరం ఎయిర్పోర్ట్ నుంచి అయితే ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా రాహుల్ గాంధీ బయలుదేరారు మరి కొద్దిసేపట్లోనే ఆయన ఖమ్మం బహిరంగ సభకి చేరుకున్నారు పదియత్తున కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా ఖమ్మం చేరుకుంటూ ఉన్నారు ఇప్పుడు అందరి చూపు కూడా ఖమ్మం సభపైనే ఉందని చెప్పుకోవచ్చు కాంగ్రెస్ లో నూతన ఉత్సాహం మనకి కనిపిస్తూ ఉంది ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం చూస్తున్నాం భట్టి విక్రమార్క పాదయాత్రకు సంబంధించి ఉద్దండులైన నాయకులున్న ఖిల్లా ఖమ్మం జిల్లా అలాంటి జిల్లా నుంచి రాజకీయాల్లో ఏకలవ్యుడిగా ఎదిగిన నాయకుడు మల్లు భట్టి విక్రమార్క అన్నలిద్దరూ అప్పటికే ఎంపీలుగా పనిచేసిన సొంత జిల్లాలో తనదైన ముద్ర వేసుకున్న లీడర్ భట్టి విక్రమార్క ప్రస్తుతం కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడిగా ఉన్నప్పటికీ ఈ స్థాయికి రావడానికి ఎంతో శ్రమించారు ఆయన మరెంతో కష్టపడ్డారు ఇప్పుడు పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ద్వారా ప్రజా నాయకుడిగా జనంగుండెల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారు 109 రోజుల పాటు ఈ పీపుల్స్ మార్చ్ పాదయాత్ర అనేది కొనసాగింది ఇవాళ ముగింపు సభను ఖమ్మంలో జనగర్జన పేరుతో కాంగ్రెస్ పదయత్న నిర్వహించబోతోంది దీనికి ముఖ్య అతిథిగా రాహుల్ గాంధీ హాజరవుతూ ఉన్నారు కాంగ్రెస్ లో నాయకులు ఎక్కువ వారి మధ్య ఈగోలు ఎక్కువే వేదికలపై కలిసి నవ్వులు పోయిస్తారు కానీ వారి మనసులు చేతలు కలవవు భట్టి విక్రమార్క మాత్రం ఈ జాబితాలోకి రారు ఒకటా రెండా ఏకంగా 50 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి విశ్వసనీయంగా ఉన్న కుటుంబం నుంచి రావడం అధిష్టానం చెప్పిన మాటను గీసిన గీతను మీరకపోవడం పార్టీ అప్పగించిన పనులను ఆయన దిగ్విజయంగా పూర్తి చేయడం భట్టికి ఉన్న మరొక ప్లస్ పాయింట్ అందుకే కాంగ్రెస్ లో అందరివాడిగా మారిపోయారు ఆయన ఇప్పుడు పీపుల్స్ మార్చ్ పాదయాత్ర అంటూ జనంలోకి వెళ్లారు ఈ పాదయాత్ర ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పిప్పిరి గ్రామం నుంచి ఈ ఏడాది మార్చి 16న మొదలు పెట్టారు ఖమ్మంలో భారీ బహిరంగ సభ ద్వారా పాదయాత్రకు ముగింపు పలకాలని అనుకోవడం ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రానుండడం మరొక ప్రత్యేకత నేడు ఖమ్మంలో టీ కాంగ్రెస్ నిర్వహిస్తున్న బహిరంగ సభపై అందరి చూపు పడింది ఈ సభ వేదికగానే మరొక 4 నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ సమర సంఘం పూరించనుంది రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరై ఎన్నికల సంఘారావం పూరించనున్నారు అంతేకాకుండా కొంతమంది నేతలు మొత్తం ఒక పొంగులేటి జూపల్లి అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డితో పాటు దాదాపు ఒక 30 మంది కీలక నేతలు ఈ సభలోనే రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొనున్నారు ఇక భట్టి విక్రమార్క గురించి మాట్లాడుకున్నట్లయితే
ఉద్దండులైన నాయకులు ఉన్న ఖిలా ఖమ్మం జిల్లా అలాంటి జిల్లా నుంచి రాజకీయాల్లో ఏకలవ్యుడిగా ఎదిగిన నాయకుడు మల్లు భట్టి విక్రమార్క అన్నలేదరు అప్పటికి ఎంపీలుగా పనిచేసిన సొంత జిల్లాలో తనదైన ముద్ర వేసుకున్న లీడర్ భట్టి ప్రస్తుతం కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడిగా ఉన్నప్పటికీ ఈ స్థాయికి రావడానికి ఎంతో శ్రమించారు మరెంతో ఆయన కష్టపడ్డారు ఇప్పుడు పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ద్వారా ప్రజా నాయకుడిగా జనం గుండెల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారు మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్ లో నాయకులు ఎక్కువ వారి మధ్య ఈగోలు ఎక్కువే వేదికలపై కలిసి వారు నవ్వులు పోయిస్తారు కానీ మనసులు చేతలు అస్సలు కలవు భట్టి విక్రమార్క మాత్రం ఈ జాబితాలోకి రారు ఒకటా రెండా ఏకంగా 50 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి విశ్వసనీయంగా ఉన్న కుటుంబం నుంచి రావడం అధిష్టానం చెప్పిన మాటను గీసిన గీతను మీరకపోవడం పార్టీ అప్పగించిన పనులను దిగ్విజయంగా పూర్తి చేయడం భట్టికి ఉన్న మరొక ప్లస్ పాయింట్ అందుకే కాంగ్రెస్ లో అందరివాడిగా మారిపోయారు ఇప్పుడు పీపుల్స్ మార్చ్ అంటూ జనంలోకి వెళ్లారు జనం సమస్యలను తెలుసుకున్న ఉన్నారు వారికి హామీలను ఇస్తూ వారి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది ఈ ఫీడ్బ్యాక్ తోనే రాహుల్ సూచనల మేరకు మానిఫెస్టో కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పిప్పిరి గ్రామం నుంచి ఏడాది మార్చి 16న పాదయాత్ర మొదలుపెట్టారు విక్రమార్క ఖమ్మంలో భారీ బహిరంగ సభ ద్వారా పాదయాత్రకు ముగింపు పలకాలని అనుకోవడం ఆ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రానుండడం మరొక ప్రత్యేకత ఇక గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా రాహుల్ గాంధీ అయితే స్టార్ట్ అయ్యారు ఆయన మరికొద్ది సేపట్లోనే రాహుల్ ఖమ్మంలో జరుగుతున్నటువంటి బహిరంగ సభకి ఆయన రాబోతూ ఉన్నారు మరొక పక్క ఏదైతే పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేపట్టారో భట్టి విక్రమార్క శ్రీశ్రీ సర్కిల్ నుంచి 2 కిలోమీటర్ల మేర ఖమ్మం సభ వరకు ఉంటుంది అక్కడికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులతో ఆయన బయలుదేరారు కాంగ్రెస్ శ్రేణులు నాయకులు అభిమానులు కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున ఈ జనగర్జన సభకి రాబోతూ ఉన్నారు దానికి తగ్గ ఏర్పాట్లయితే చేశారని చెప్పుకోవచ్చు ఇక్కడైతే కోలాహల వాతావరణం నెలకొంది కాంగ్రెస్ లో ఒక ప్రత్యేక నిజంగా ఈ సభ కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ కు సంబంధించి సభ చాలా ప్రత్యేకమని చెప్పుకోవచ్చు ఇంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులన్నీ కలవడం మనం చూస్తూ ఉన్నాం ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం ఆయన పాదయాత్ర అలా ఖమ్మం జనగర్జన సభ వరకు పెద్ద ఎత్తున రాబోతూ ఉంది ఇందులో అందరూ కూడా పాల్గొని ఉన్నారు కాంగ్రెస్ జెండాలు పట్టుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ వాళ్ళంతా కూడా ఖమ్మం జనగర్జన సభ వరకు రాబోతూ ఉన్నారు మరి కాసేపట్లో అటు రాహుల్ గాంధీ కూడా ఖమ్మం సభ వద్దకు చేరుకోబోతూ ఉన్నారు